వాయిస్ టెస్టింగ్ 1 2 3 అమ్ము కేక. ఇక నా లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తా. నువ్వు కొంచెం ఉండమ్మా. ఎందుకు ఉండాలి, నేను ఎందుకు ఆగాలి? అయినా నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? థ్రిల్ ఆపు నీ సొల్లు. దివ్య సంతోష్ గారికి ఐ లవ్ చెప్పగానే నీ లవ్కు పడింది చిల్లు. ఆ తర్వాత నీ స్టోరీ బికమ్ వెరీ డల్. అడ్డం వచ్చి అంటే మా పప్పకి చెప్తాను. నేను మా పప్పకి చెప్తాను. ఆ సంతోష్ గారు అడ్వాన్స్ అయిపోయాడని మీ అందరికి ముందే చెప్పాను. అక్కడ నా లవ్లో నేను కొంచెం వీకే. నువ్వు వీకే, నీ లవ్ వీకే, లుక్ కూడా వీకే. డ్రింక్ వేస్ట్ చేయకు తాకు. కాకపోతే మా పప్ప నా కోసం ఏమడిగినా ఇస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదుగా. టెన్షన్ పెడుతున్నారు. విషయం మా మేనేజర్ చెప్పలేదా? వస్తున్నట్టు చెప్పాడు, ఎందుకు చెప్పలేదు? మా బొత్తు గారు చెప్తాను. తిలక్కారు మీతో వివందుకోవడానికి వచ్చారు. కాలుష్యం ఎందుకు? పదండి. పదండి మేనేజర్. పదండి సార్. రండి సార్. తిలక్కారు మీరు కూర్చోండి. బాబు మీరు కూర్చోండి. నిలబడే ఉన్నారేంటండి, కూర్చోండి. మీరు కూర్చోండి. నా కొడుకు పవన్ ఏకైక వారసుడు. మీ అమ్మాయిని ఏదో సందర్భంలో చూసి ఇష్టపడ్డాడంట. ఆ విషయం నాతో చెప్పాడు. మీ అమ్మాయిని కోడలు కడగడానికి వచ్చాను. డాడీ జ్యూస్. జ్యూస్ అంట? జ్యూస్ అండి. ఇట్స్ ఓకే. మా వాడు కోటీశ్వరుడైనా ఒక్క చెడ్డలో ఆడుకోవడలేదు. ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యూనో. కానీ మా డాక్టర్ ఆల్రెడీ సంతోష్ గారిని ప్రేమిస్తుంది. ఈ విషయం వాడుకన్నా ముందే వాడి ముందు నాకు చెప్పింది. ఆ సంతోష్ కంటే మావాడే బెటర్. మా అమ్మాయి సంతోష్ గురించి చెప్పినప్పుడు ఎంక్వైరీ చేశానండి. హీఈస్ ద బెస్ట్. సంతోష్ సినిమా మనిషి, వాళ్ళ అలవాట్లు బాగుండవు. అతనికి ఏ అలవాట్లు లేవు. ముందు ముందు రావచ్చు. మీ వాడికి మాత్రం రావని గ్యారంటీ ఏముంది సార్? అతను ఇంకా సెటిల్ కాలేదు. మావాడు మిలీనియర్. చూడండి తిరిగారు, నేను డబ్బు గురించి ఆలోచించే మనిషిని కాదు. చూడండి మూర్తి గారు, ఊహించిన అవకాశం వస్తే వదులుకోవటం వివేకం కాదు. అతను ముందే ఫిలిం ఫీల్డ్ వాడు, నటిస్తాడు. ఒకవేళ అతను బ్యాడ్ అని నాకు తెలిస్తే మా అమ్మాయిని మీ వాడికి నేను పెళ్లి చేస్తాను. దట్స్ ఆల్. దట్స్ ఆల్ సార్. Hmm.